అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. కుట్రపూరిత ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పుతున్నారు. మరీ దురదృష్టం ఏంటంటే దాన్ని మీడియా గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేయటం, ఇది చాలా దారుణమైన విషయం. ఈయన పొద్దున్నే నేను అసెంబ్లీలో కృష్ణప్రసాద్ గారిని, ఏంటి నువ్వు రాత్రి అంతా కనపడలేదు, ఎందుకు ఎక్కడికి వెళ్ళావు నేను అడిగినట్టు, ఆయన వెంటనే నన్ను బూతులు తిట్టినట్టు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, ఈ పరమ కిరాతకమైనటువంటి ఎవడు చేసినా ఒక తల్లిదండ్రులకి సక్రమంగా పుట్టినోడైతే ఇటువంటి కార్యక్రమాలు ఎవడు చేయడు. ఇంకా దీంట్లో ఏమన్నా కారణాలు ఉండాలి కదా. రెండోది, మా పార్టీ పరంగా ఒక్కొక్క కొంతమందిని కోఆర్డినేట్ చేయడానికి ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేయాలనేది ఫస్ట్ ప్రయారిటీ ఓటు కేటాయించారు. దాంట్లో ఆ కోఆర్డినేషన్లో నాకు అసలు నా గ్రూప్లో ఈయన లేడు, నేను ఎందుకు అడుగుతాను ఆయన్ని? రెండు, ఆయన పొద్దున్నే టెన్షన్గా అందరికంటే ముందుగా 8:45 అసెంబ్లీలో వచ్చి కూర్చుని టీ బ్రేక్ వరకు కూడా ఓటేయకుండా కూర్చుని టీ బ్రేక్ తర్వాత అందులో. రెండోది, ఎంత బాధ్యతాయుతంగా పార్టీ పట్ల ఆయన వ్యవహరిస్తుంటే ఈ రకంగా అతన్ని దుష్ప్రచారం చేయటం, కృష్ణప్రసాద్ గారి మీద ఈ రకమైనటువంటి హేయమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ దాన్ని మీడియా గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేయటం అనేది పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఎవరు చేసినా అది ఈయన వ్యక్తిగత శత్రువులా లేదా పార్టీ పరంగా రాజకీయాలకు దీన్ని ఇట్లాంటి తప్పుడు ప్రచారాన్ని చేయాలనుకున్నారు, ఎవరు చేయాలన్నా కూడా దాన్ని ఖండిస్తూ ఇంతకన్నా నీచమైన బతుకు ఇంకేమైనా ఎత్తుక్కుంటే బెటర్ అని చెప్పని వాళ్ళకి సలహా చెప్తాను. మీడియా మిత్రులకు నమస్కారం. పేరుని కృష్ణమూర్తి గారు, వసంత్ నాగేశ్వరరావు వారి నాన్నగారు మా నాన్నగారు మంచి స్నేహితులు. అట్లాగే ఇప్పుడు అన్న రాజకీయంగా నాకు సీనియరు, మొన్నటి వరకు మంత్రి. నాకు ఏ సమస్య వచ్చినా అన్న అని వెళ్తే నిమిషంలో పలికి నాకు ప్రతి పని చేసేవాళ్ళు. నేను అసలు ఒకవేళ ఎవరితో నాకు గొడవ వచ్చినా కూడా నేను ఎవరితో ఆ రకంగా ఘర్షణ పడే మనస్తత్వం నాది కాదు. అన్నగారితో జీవితకాలం మాకుండే వ్యక్తిగతమైన సంబంధాలు, అన్ని రకాల సంబంధాలు మాకున్నాయి. కొంతమంది గిట్టన వాళ్ళు, వాళ్ళెవరో మాకు తెలుసు, వాళ్లే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ రకమైన ప్రచారానికి తెరదీశారు. అది వాళ్ళ కర్మ, వాళ్ళ దురదృష్టం. ఏదేమైనా కూడా మేమందరం ఒక కుటుంబంగా ఒక కలిసికట్టుగా ఎప్పటికీ ఉంటాం. నాకు అన్ని రకాలుగా రాజకీయంగా గడిచిన 4 సంవత్సరాల కాలంలో అండగా నిలబడి సహకరించిన అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ, అన్నగారిని నేను దుర్భాషలాడాననే మాట ఫోన్లో చూడగానే నాకు మనసు చివుక్కుమని వెంటనే నా స్వహస్తాలతో నేనే ఆ గ్రూప్లోనే జర్నలిస్టుల గ్రూప్లో నేనే స్వయంగా రిప్లై కూడా పెట్టడం జరిగింది. ఏమైనా అన్న నేను ఇద్దరం కలిసి వచ్చి మళ్ళీ స్వయంగా ఈ మాట చెప్పాలనే ఉద్దేశంతో కలిసి వచ్చాం. అందరికి ధన్యవాదాలు. ఈరోజు అసలు మీరు నన్ను కలిశారా సార్? అంటే కలవకుండానే అలా వచ్చిందా? అంటే ఎల్తా కారిడార్లో ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డాం. ఆయన ఓటుకు వెళ్తున్నాడు, నేనేమో నా సభ్యులు ఇంకెంతమంది ఓటుకు రావాలి నాకు కోఆర్డినేట్ చేసి ఆయన ఎమ్మెల్యే గారు ఓటేసారా అన్నారు, అందుకే వెళ్తారా అన్నా అని అన్న. అది కూడా అంటే టీ బ్రేక్ ఇచ్చే వరకు ఓటుకు రాలేదండి అని నవ్వుకుంటా అంతే, లేదు అలా మాట్లాడుకున్నది లేదు, పెట్టింది లేదు. ఆయన ఓటేటప్పుడు ఎందుకు అలా చేయటం వల్ల వాళ్ళకి ఏమైనా కలిగే అవకాశం? ఏ సునకానందం అని ఏముంది, కొంతమందికి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటే కూడా ఏదో గోళ్ళ కట్టాలి, దుష్ప్రచారం చేయాలి. ఏదైనా ఇది మానవత్వం ఇంత దారుణంగా కిరాది అంటే అసహ్యం. అది సక్రమమైన పుట్టుకు పుడితే ఇట ఎవడు ప్రవర్తించదు. థ్యాంక్ యూ.